హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ తెలుగువారి స్పెషల్ గోంగూర పప్పు. గోంగూర పప్పుతో అప్పడాలు కానీ, ఆలూ ఫ్రై కానీ, లేదా ఆమ్లెట్ కానీ ఉంటే కాంబినేషన్గా ఎంత గొప్పగా ఉంటుందో కదా. నిజానికి గోంగూర పప్పు అందరికీ తెలిసినదే, అందరూ చేసేదే. ఎవరు చేసినా ఒకే తీరు, కానీ వేసే పదార్థాలు, వాటిని వండే తీరులోనే భిన్నత్వం ఉంది. నేను ఈ రెసిపీని బిగినర్స్కి, బ్యాచిలర్స్ కోసం చెప్తున్నాను. ఇంకా ఎప్పుడు గోంగూర పప్పు చేసినా సరిగ్గా కుదరట్లేదు అనుకునే వారి కోసం చెప్తున్నాను ఈ రెసిపీ. నేను చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వండి. బెస్ట్ పప్పును మీరు ఎంజాయ్ చేసి తీరతారు, అంత గొప్పగా కుదురుతుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో అరకప్పు గంటసేపు కడిగి నానబెట్టుకున్నటువంటి కందిపప్పు వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, 1.5 కప్పుల నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 3-4 అని కాదండి, పప్పు మెత్తగా ఉడకాలి. అందాక మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. కానీ పప్పు నానబెట్టినదే ఉడికించుకోవాలని గుర్తుంచుకోండి. చూడండి, పప్పు ఇలా మెత్తగా ఉడికింది. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా ఎనపండి. సాధారణంగా 90% ఆఫ్ ద పీపుల్ కందిపప్పులోనే గోంగూర, ఇక మిగిలిన పదార్థాలన్నీ వేసి ఒకేసారి కుక్కర్ మూత పెట్టేసి పప్పు తయారు చేస్తారు. ఆ తీరులో కానీ మీరు పప్పు చేస్తే పప్పు ఉడకదు, ఇంకా పప్పుకి ఎలాంటి పులుపు పట్టదు, గోంగూర పప్పు అసలు రుచిగానే ఉండదు. ఇప్పుడు ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. గోంగూరలకి కాస్త నూనెలు ఉండాలి, లేదంటే జిగురుగా ఉంటుంది. వేడెక్కిన నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చెట్లనివ్వండి. చెట్లుతున్నటువంటి ఆవాల్లో 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఖచ్చితంగా పప్పులు రంగు మారేంత వరకు వేపండి. పప్పులు కరకర పంటి కింద అలిగితేనే రుచి. పప్పులు రంగు మారేటప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10-12 వెల్లుల్లి వేసి వేపండి. కాస్త వెల్లుల్లి ఉండాలి గోంగూర పప్పుకి. వెల్లుల్లి రంగు మారుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ వేసి వేపండి. ఆ తర్వాత 3 రెబ్బల కరివేపాకు వేసి వేపుకోండి. ఇప్పుడు వేగిన తాలింపుల్లో 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, 1 ఉల్లిపాయ కాస్త మందంగా కాస్త పెద్దగా ఉండేటువంటి తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేపండి. ఉల్లి మెత్తబడి పింక్ కలర్లోకి మారితే చాలు. అలా ఉల్లిపాయ మెత్తబడిపోగానే 1 టొమాటో ముక్కలు వేసి టొమాటో మెత్తబడి గుజ్జుగా అయ్యేంత వరకు వేపండి. టొమాటో పైన స్కిన్ సెపరేట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి వేపండి. గోంగూర పప్పుకి కాస్త కారం ఉండాలి, లేదంటే గోంగూర పులుపుకి కారం చాలనట్టుగా చప్పగా ఉంటుంది పప్పు. కారం వేగిన తర్వాత కందిపప్పు ఏ తూకానికి తీసుకున్నామో గోంగూర కూడా సరిగ్గా అదే తూకానికి తీసుకొని వేపుకున్నటువంటి తాలింపులో వేసేయండి. గోంగూర నూనెలో వేగి మెత్తబడి నూనె పైకి తేలాలి. అందాక నిదానంగా మూత పెట్టి మగ్గించండి. చూడండి, ఆకు వేగి నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చింతపండు పులుసు వేసి వేపండి. గోంగూర పప్పుకి అచ్చంగా గోంగూర పులుపు చాలీ చాలనట్టుగా ఉంటుంది. ఏదో వేసామన్నట్టుగా 1 టేబుల్ స్పూన్ అయిన చింతపండు పులుసు వేస్తేనే రుచి పప్పుకి. గోంగూర ఆకు మెత్తబడిన తర్వాత ఎనుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా కందిపప్పు, ఆ కందిపప్పు వేసి కలపండి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్పు నుంచి 1/3 కప్పు దాకా నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీద పప్పుని ఉడుకు పట్టనివ్వండి. పప్పు ఉడికి దగ్గర పడితేనే గోంగూరలోని సారమంతా పప్పులోకి చేరుతుంది. అప్పుడే గోంగూర పప్పుకి రుచి అని గుర్తుంచుకోండి. గోంగూర పప్పు బాగా ఉడికిన తర్వాత దింపేసేయండి. అంతే, అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ. మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కొలతలు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కందిపప్పు గోంగూర సరైన కొలతల్లో తీసుకోండి. ఎప్పుడు చేసిన పప్పును మెత్తగా వండుకోండి, గోంగూరలో నూనె పైకి తేలేంత వరకు వేపండి, ఆఖరిగా పప్పుని గోంగూరని కలిపి ఉడికించండి. ఈ సింపుల్ టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చేసినా బెస్ట్ అంటే బెస్ట్ గోంగూర పప్పుని మీరు ఎంజాయ్ చేస్తారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మయఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.